దళిత బంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నారని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకర్లు బాగా ఇబ్బందులు పెడుతున్నా ఈ రోజుల్లో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసే అద్భుతమైన పథకం తీసుకువచ్చారని కొనియాడారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ప్రతిపక్ష పార్టీలకు అధికారంలో కొనసాగిన రోజుల్లో దళితులకు చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టారు. సమాజంలో అట్టడుగున పడి దాదాపు 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఎదుగు బొదుగు లేకుండా ఉన్న దళిత సమాజం అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు ఆ పథకాలు పెట్టి ఏవి కూడా నిర్దిష్టంగా వాళ్ళు పేదరిక పైకి రాకుండా ఉన్న తరుణంలో నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందించాలి. దళిత బంధు పథకం రచించి వాటిని డైరెక్ట్గా లబ్ధిదారుల యొక్క ఖాతాలకు డబ్బు చేసే విధంగా, ఎందుకంటే ఈ బ్యాంకుల సబ్సిడీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చే లోను గవర్నమెంట్ 80% 80% సబ్సిడీ ఇస్తున్నా కానీ 20% వాళ్ళు బ్యాంకర్స్ ఇవ్వడానికి నానా తిప్పలు పెడుతూ లబ్ధిదారులని ఆ 20% డబ్బులు డిపాజిట్ చేస్తే తప్ప లోన్స్ యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి బ్యాంకర్స్ కొన్ని లోన్స్ అయితే ప్రతి సంవత్సరం ల్యాప్సన్ కూడా అయిపోయి అటువంటి తరుణంలో మరి భగవంతుడు అనుకుంటాను ఈరోజు రేణుకా ఎల్లమ్మను మేము మనసారా పూజించుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో ఈ దళిత బంధు యొక్క కార్యక్రమంతో స్కీమ్తో దళితుల తెలంగాణ రాష్ట్రంలోని దళితుల జీవన శైలిలో వాళ్ళ ప్రమాణంలో అత్యంత మార్పు రావాలని చెప్పేసి వీరంలో రేణుకా అమ్మని ఇల్లమ్మని కోరుకోవడం జరిగింది. నేను అనుకుంటా అమ్మవారు ఈనాడు కేసీఆర్ గారి మధ్యలో మీరు ఇన్ని చేస్తున్నారు కానీ ఆ కార్యక్రమాలని లేదా ఈ ఎస్సీలను పైకి లేపి పరిస్థితులకు వీలో పవర్టీలని ఏబో పవర్టీలు తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక నూతనమైన కార్యక్రమాన్ని చేపట్టని చెప్పింది అని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఈనాడు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు. ఇప్పుడే గుర్తొచ్చిందా నీకు అప్పుడే గుర్తొచ్చిందా ఎలక్షన్ ముందని చెప్పేసి ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిచి ఆయా పార్టీలు పరిపాలన చేసేటప్పుడు దళితుల అభ్యర్థులు ఎంత సాధించారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోమని చెప్తాను. ఈనాడు తెలుగు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని స్కీమ్స్ దాంట్లో దళితులు భాగస్వాములైనా ఆ స్కీమ్స్లో మళ్ళీ ప్రత్యేకంగా ఈ స్కీమ్ పెట్టడం అనేది అమోఘం. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా దాదాపు 18-19 సంవత్సరాలు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరగడం జరిగింది. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ కమిటీలో ఉంటూ ఈ కార్యక్రమాలని ప్రతి రాష్ట్రం పోయిన దగ్గర పార్లమెంట్ కమిటీ రివ్యూ చేసినప్పుడు ఎక్కడా కూడా మాకు స్వయానా ఒక ముఖ్యమంత్రి గారు పూనుకొని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దళితులకు మధ్యవర్తులు లేకుండా లోన్ ఇచ్చి వాళ్లకు ఇష్టమైన స్కీమే మధ్యవర్తులు ఉంటే దాంట్లో కనీసం ఒక 20-20% అక్కడెక్కడ దుబ్బేసే వాళ్ళు మనకు అందరికీ విధిస్తే చూస్తామన్నాం. మనం దాన్ని కంట్రోల్ చేయని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి దళితులకు రావద్దని చెప్పేసి లేదా ఈనాడు 10 లక్షల రూపాయలు లబ్ధిదారులను వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి అధికారులు సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఊరు నుంచి ఆ సెలెక్ట్ చేసిన తర్వాత 10 లక్షల రూపాయలు లబ్ధిదారుల యొక్క అకౌంట్లో వేస్తారు. వేసిన తర్వాత స్కీమ్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు మోటార్ కొనుక్కుంటారా, ఇండస్ట్రీకి పెట్టుకుంటారా, లేదన్నా బిజినెస్ పెట్టుకుంటారా, వాళ్ళకు అనుగుణంగా ఈ స్కీమ్ని చేపడతారు అధికారులు. ముందట్లాగా ఈ స్కీమ్ మీరు చేయాలని చెప్పేసి
లబ్ధిదారుల మీద వృద్ధే పరిస్థితి నాడు లేదు. ఇది అమోఘమైన విషయం. అత్యంత ఒక మేధావిగా నన్ను ఒక ఆయన మొన్న అడిగాడు, నన్ను ఒక ఆయన అయితే ఓ టీవీ డిబేట్లో సాక్షులు అనుకుంటాను, అయితే మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దళిత బంధు అంటే మీరు ఒప్పుకుంటారా అన్నప్పుడు నేను ఒకటి చెప్పా, మనమందరం ఒప్పుకోవడం ఏంటి, ఈనాడు భారతదేశంలో రైతుల పట్ల పోరాడే అన్నా హజారే గారి స్వయాన ఈనాడు దేశంలో రైతు బంధు అంటే ఒక్క కేసీఆర్ గారే అని చెప్పడం జరిగింది. మరి అటువంటి బిరుదు ఆయనకు అందినప్పుడు, ప్రశంస ఆయనకు అందినప్పుడు ఈనాడు దళితుల యొక్క అభివృద్ధికి ఇంత పరిశ్రమ చేస్తూ ఇన్ని నిధులు వేలాది కోట్ల రూపాయలు ఈ రాబోయే 3-4 సంవత్సరాల్లో 30-40 వేల కోట్ల రూపాయలు, మరి ఈ సంవత్సరం 1200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకించి ఈనాడు హుజూరాబాద్లో అక్కడ మొత్తం లేదా దాదాపు ఆ కాన్స్టిట్యూన్సీలో 300-400 మందికి లబ్ధి చెందే విధంగా ఈనాడు కార్యక్రమం చేపట్టమంటే ఎవరు కూడా చేయలేదు ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా. మరి గతంలో ఇండ్లంటూ ఇచ్చేవాళ్ళు, మరి ఈనాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏంటి డబుల్ బెడ్రూమ్లు పక్కా ఇళ్ళు కట్టించడం, సరే దాంట్లో కొన్ని కారణాల మూలాలను కొద్దిగా జాప్యం జరిగించు, కానీ దాని కార్యక్రమం అయితే మేము పక్కన పెట్టలేదు కదా, కేసీఆర్ ఆ కార్యక్రమం పక్కన పట్టలేదు కదా, ఆ కార్యం దాన్ని అమలు చేస్తూనే ఈనాడు మళ్ళీ ఈ యొక్క దళిత బంధు ప్రోగ్రాం పెట్టడం మూలన లేదా. నాకున్న అనుభవంతో నేను స్పష్టంగా చెప్తాను, 10 లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబం యొక్క జీవితంలో మామూలు డబ్బు కాదు. కానీ ఆనాడు నేను ఒక సూచన కూడా చేశాను ముఖ్యమంత్రి గారు, అందుకనే అధికారులందరినీ ఊళ్ళకి పంపిస్తూ ఉన్నారు, మేమందరం దీని మీద పర్యవేక్షణ కూడా ఉంటే మంచిది సార్, మనము ఎక్కువ డబ్బు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందన్న ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగానే మనం చూసాం ఈనాడు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు హుజూరాబాద్లో ఈనాడు గ్రామానికి వెళ్ళి లేదా లబ్ధిదారుని ఏ పొరపాటు లేకుండా సెలెక్ట్ చేయడం. మరి రేపు వారిని ఆదివారం నాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యొక్క దళిత బంధు కార్యక్రమం యొక్క విశిష్టతను దాంట్లో ఉన్న విషయాలన్నీ చెప్పి వాళ్ళ పరిజ్ఞానం కలిగించడానికి కూడా ఒక కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా కొద్దిమంది అడుగుతారు మమ్మల్ని, ఇది ఇప్పటిదాకానైనా తర్వాత రైతు బంధు ఏమైనా ఆగిపోయిందా, కరోనా పీరియడ్లో 2 ఏళ్ళు కరోనాతో డబ్బులు లేకున్నా రాష్ట్రం లేకుండా రైతు బంధు ఆపలేదే. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం, కేసీఆర్ గారు ఉన్నంతకాలం లేదా దళిత బంధు ప్రోగ్రాం ఆగదు.